పరిధిలో కృష్ణానది పరివాహక గ్రామాలలో రైతులకు జింకల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. వేలాది జింకలు పంట పొలాలు నాశనమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్నమరూర్, పెద్దమరూర్, వెల్టర్, కాలూర్, బెక్కం, గూడెం, అయ్యవారిపల్లి గ్రామాలలో వందలాది ఎకరాల్లో పంటల్లో జింకలు ఎక్కువగా తిరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. సోయాబీన్, ఉల్లి, పెసర్లు, మినుముల పంట పొలాలలో మందలుగా వచ్చి తొక్కి నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. జింకలను తరిమేసేందుకు రాత్రి పగలు కాపలా ఉండాల్సి వస్తోందని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. గుంపులు గుంపులుగా జింకలు రావడంతో పంటలు తొక్కి పాడు చేస్తున్నాయని రైతులు తెలిపారు. జింకల నుండి పంట పొలాలను, రైతులను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అధికారులకు తెలియజేయడం జరిగింది, కానీ ఈరోజు ఇంతవరకు అధికారులు స్పందించలేదు. అప్పుడు కొద్దిగా జింకలు ఉండేది, రైతులే కాపాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు 1000 లక్షల జింకలు అయినాయి. ఏ పంట వేసుకున్నా ఉల్లిగడ్డ కానీ, మినుములు కానీ, కందులు కానీ అన్ని వేస్తున్నారు, కానీ అంతా నష్టపోతున్నారు. ఆ సోయాబీన్ వేసిన 2 నెలలు అయింది, 2 నెలలకు పూర్తా చట్ట దశల మొత్తం జింకలు, మందల వేల సంఖ్యలో జింకలు ఉండి 2 రోజులకే మొత్తం చేను మొత్తం తిన్నవి. కాబట్టి మాకు కృష్ణానది ఉంది, కృష్ణానదిలో ఏరు వచ్చింది కాబట్టి అది జింకలు పైకి ఎక్కినాయి మొత్తం. ఇప్పుడు ఎక్కడెక్కడ బయలు ఉన్నావో ఆ బయలులో వచ్చిన చేనులు